ముఖ్యంగా మన పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా మాట్లాడుకుందాం సార్. పవన్ కళ్యాణ్ గారి విజయం అనేది నల్లేరుపై నడకే అంటున్నారు, బట్ వంగా గీత గారే గెలుస్తారని కొంతమంది చెబుతున్నారు, సర్వేలు కూడా చెబుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతోంది? పవన్ కళ్యాణ్ తొందరగా నంబరమ్మ, అందులో గోదావరి ఏరియాలో ఒక్క కాపు కాపు సామాజిక వర్గం ఓట్లు వేసినంత మాత్రాన ఎవరు కూడా గెలవరు, ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు. ఇక్కడ పాయింట్ చెప్పనా నీకు, తెలుగుదేశం పార్టీని అడ్డంగా నమ్మేసింటి వాళ్ళు ఎవరు కూడాను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయరు. ప్రతి తెలుగుదేశం తరఫున నిలబడ్డ వాళ్ళకి మటుకు సపోర్ట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అని లోకేష్ అంటారు. ఎట కుదురుతో చెప్పదు, ఇచ్చి పుచ్చుకునే దానిలో పోవాలా? మా వాళ్ళు ఓటేరయ్యా, నువ్వు ఓడిపోయావంటే నీదే బాధ్యత, కానీ మీ వాళ్ళందరి మటుకు మాకు ఓటేయాలి, మా వాడు కనుక గెలవకపోతే నిన్నే తిడతాం. ఇది వీళ్ళిద్దరి మధ్య మధ్యలో బీజేపీ వాడు ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చింది లేదు, పోయింది లేదు, ఉపయోగం ఏముంటుంది? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లుంటుంది అనుకున్నారు ఢిల్లీలో? ఇప్పుడంటే ఏదో కలిశారు కాబట్టి మాట్లాడరు, కానీ మామూలుగా అమిత్ షాని కానీ మోడీని కానీ, మోడీ అయితే అసలు రానీడు అనుకో, అమిత్ షా గారిని కలవడానికి వెళ్తే చెప్పిందంతా వింటాడు. పోతా పోతా, అరే యాదగిరి పవన్జీకు ఎక్ కప్ గరం గరం చాయ్ పిలాదేవో అని వెళ్ళిపోతాడు. నేనే ప్రాక్టికల్, నేను అమిత్ షా ఎట్లా మాట్లాడతాడు ఎట్లా ఉంటాడు అని చూశాను కూడా చెప్తున్నాడు. ఏమి మాట్లాడమ్మా, నువ్వు గంట సేపు మాట్లాడు కాక ఏమి మాట్లాడు, సైలెంట్గా వింటా ఉంటాడు అంతే. చివరిలో ఒకే ఒక మాట చెప్పిపోతాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడల్లా ఆయన చెప్పే మాట ఇదే, వేడి వేడి చాయ్ ఇచ్చి పంపించడానికి ఆరికి వెళ్ళిపోతాడు అంతే. అపాయింట్మెంట్ ఇవ్వడమే చాలా ఎక్కువ. మోడీ గారికి అయితే అసలు ఇష్టం లేదు. అమిత్ షా ఏమో స్ట్రాటజిస్ట్ కాబట్టి అదేదో నువ్వే చూడవా, నీ దండం పెడతాను నా దగ్గర రాని. మొన్న మధ్యకి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పిలవకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని మరి మాట్లాడిన సందర్భం చూసాంగా. మరి 1-4 సార్లు అదే పని అడుగుతుంటే ఏం చేస్తారు, చస్తారా? ఎవడైనా అంతేగా, బయట నచ్చలేదు. ఓకే, ప్రస్తుతం ప్రజాగళం సభల కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వయసుకు మించి ఎండలను తట్టుకుని ఒక యంగ్ పర్సన్ లాగా తిరగడం మనం చూస్తున్నాం సార్. యంగ్ పర్సన్ అని చెప్పి నువ్వు ఎట్టంటావు? జైల్లో నుంచి బయటికి రావడానికి ఆయనకి ఎన్ని రోగాలు ఉన్నాయో మొత్తం బయట పెట్టాడు. అన్ని రోగాలు ఉన్నాయంటే మనిషి యంగ్ పర్సన్ ఎట్టవుతాడు? ఏదో చెప్పుకోవడమే అంతే, అంతకంటే. మరి ఆయన ఎట్లా తిరుగుతున్నారు సార్? ఏం చేస్తాడు తిరగక? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పదవి కోసం ఎంతటి పని అయినా చేస్తాడు, ఎంత నీచాతి నీచమైన పనులైనా చేస్తాడు. ఆ వాలంటీర్ వ్యవస్థ పెద్ద ఎగ్జాంపుల్. పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డాడు, వెళ్ళి బేరం ఆడుకోండాయా బాబు, మీకు కాసిన డబ్బులు వస్తాయి, అమ్ముకోండి మీ ప్రోడక్ట్ని అని మమతా బెనర్జీ చెప్పిందమ్మా. నేను చెప్పడల్లా, ఆమె చెప్పింది. అంటే పెగాసిస్ సాఫ్ట్వేర్ కొన్నారో లేదో మనకు తెలియదు, కొనే ఉంటారు కూడా. ఆమె అంతటితో ఊరుకుందా? ఆ సంగతి ఎక్కడ చెప్పింది? మామూలు మీటింగ్లో చెప్తే పర్లా, ఏకంగా ఏకంగా వ్యక్తంగా అసెంబ్లీలోనే చెప్పింది. అంతకంటే ఇంకొక విషయం ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఎవరు నమ్ముతాడమ్మా? నువ్వు పుట్టిందేమో 1950 పుట్టావా? స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాను, గాంధీ గారితో నడిచాను అంటాడు. ఎంత ఆశయాస్పదం ఉండొచ్చు? మరీ జనాలు క్యాలిఫ్లవర్ పెడితే అట్ట ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన వాడికి గోల్డ్ మెడల్స్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు నేను నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తాను అంటాడు. ఎంత ఆశయాస్పదంగా ఉంటుంది చెప్పు. అందుకని ఇవన్నీ చూసిన తర్వాతే ఆ వల్లభ నేను వంశీ చెప్పింది అదే, మీ అందరికీ తెలియదా ఆయన గుండెలో హోల్ ఉంది, మైండ్ దొబ్బింది ఆయనకి, చెప్పే నమ్మవాకండి అన్నది అందుకే. ఇంతకీ రఘురామ కృష్ణరాజు గారు ఏ పార్టీలో నుంచి నిలుస్తున్నారు, టీడీపీ నుంచి నిలవబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి? ఏం లేదమ్మా, సింపుల్గా ఒకే సెంటెన్స్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, TV5లో సాంబశివరావు, వీళ్ళందరూ పాపం రఘురామ కృష్ణరాజుని ఫుల్గా వాడుకొని చెత్త కాగితాన్ని తీసినట్టు తీసిపారేశారు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డికి వచ్చి దగ్గరికి వచ్చి నేను వచ్చి తప్పు చేశానని చెప్పుకోలేడు, పోనీ లేవా బాబు అని అనలేడు, ఈయన దగ్గర నమ్మకం పోయింది, వాళ్ళేమో సీటీ లేదు వాళ్ళ దగ్గరే పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు. వీళ్ళిద్దరు చేయకపోతే చేయపోయారు, నాకు బీజేపీ ఎంపీలతో చాలామందితో మంచి రిలేషన్ ఉన్న వాళ్ళు ఇస్తారేమోనని చెప్పి అనుకున్నారు, సూచాలే పోయాని చెప్పి తీసి పక్కన పెట్టారు. మామూలుగా అయితే ఏంటంటే రెంటికి చెడ్డ రేవడు అంటారు కదా, ఇప్పుడు ఈయన అందరికీ చెడ్డ రేవడు అయిపోయాడు. నీకు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులలో ఏదన్నా ఒకటి నచ్చలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి నచ్చలేదు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పనిచేయడం మూలకంగా ఖర్చు పెరుగుతుంది, ఇది నాకు నచ్చలేదండి అని చెప్పి నువ్వే పర్సనల్గా కూర్చొని మాట్లాడి చెప్పచ్చు. నువ్వు ఆ పని చేయకుండా అవతల వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడితేట తప్పు కదా, బిగ్గెస్ట్ బ్లండర్ కదా. మరి ప్రస్తుతం ఎన్నికల సమయం ఆయన పొలిటికల్ కెరీర్ని ఆయనే నాశనం చేసుకున్నాడు.
జనరల్గా బేసికల్గా గోదావరి ఏరియాలో ఉండే రాజుస్ అనేటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఆస్తిపరులు ఉంటారు, మంచి బిజినెస్ పీపుల్ వాళ్ళు. అవును, అలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చాడు. ఎంతమంది ఉంటారమ్మా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తిప్పి తిప్పి కొడితే రాజుస్ కమ్యూనిటీ ఓన్లీ 1.5% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ అంతే. 5,28,00,000 మంది పాపులేషన్, వాళ్ళ పాపులేషన్ 1.5%, అంతకంటే ఎక్కువ లేదు. బట్ రిచ్ కమ్యూనిటీ, వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ కమ్యూనిటీ, మంచి బిజినెస్ పీపుల్, మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్. అశోక్ గజపతిరాజు కానీ అటువంటి వాళ్ళని తీసుకుంటే ఆ రోజుల్లోనే స్విట్జర్లాండ్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, దాన ధర్మ గుణము కూడా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు కూడా చాలా డీసెంట్గానే ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే పడి చచ్చిపోయేవాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అంటే కూడా చాలా ఇష్టం. మరి తేడా ఎక్కడ వచ్చిందో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి అయితే తేడా వచ్చింది. తేడా వచ్చినప్పుడు ఏంటంటే సైలెంట్గానే ఉండాలి, వయసులో పెద్దవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగి సంగతి సమాచారం చేసి అట్ట కాదులేనా ఇట్లా అని చెప్పి ఒప్పించుకొని మెప్పించుకొని చేసుకొని ఉండొచ్చు. అంత వైరుధ్యం పెంచుకోవాల్సిన అవసరం లేదు. చివరికి ఏమైంది, వీళ్ళ దగ్గర ఉన్న మంచి పరువు పోయింది, వాళ్ళే నేను శుభ్రంగా వాడక తిరిగి పిచ్చోడి చేస్తుంది. ఉపయోగం ఏముంది చెప్పు, సొంత పార్టీ పొలిటికల్ గా ఎదుగుతున్న టైంలో నీకై నువ్వే గొంతు కోసేసుకున్నావు. సొంత పార్టీలోనే రెబల్గా మారిపోయాను. నేను కూడా ఉన్నానమ్మా గత 5-6 సంవత్సరాల నుంచి. ఇంకా గట్టిగా కనుక చెప్పాలంటే 2016 డీమానిటైజేషన్ వచ్చిన దగ్గర నుంచి నేను టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నా. 2014 నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేద్దామని ఎల్కే అద్వానీ గారిని అడిగితే యూ వెయిట్ ఫర్ వన్ టర్మ్ అన్నాడు, మానేశాను. పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి, ఆయనకంటే మనకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా. సరే 2019 వచ్చింది, చేయలేదు నేను. 2024 నర్సరావుపేట నుంచి వద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఈ ఒక్కసారి కాదన్నా అన్నాడు. మరి వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా, అది అంతే. కానీ ఏంటంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి కనుక పోతే ప్రాబ్లం ఉండదు. నేనేం వైఎస్ఆర్సీపీ నుంచి ఏమి పెద్ద పదవులు ఉంటే ఏమి ఆశించిన వాడు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు పిలిచిచ్చాడు, నేను అడిగాను, ఆయన చేశాడు. సంగతి సంవత్సరం ఈ రోజు వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదమ్మా ఫర్ ఇన్ఫర్మేషన్. భారతి గారు నేను విజయమ్మ వాళ్ళిద్దరు కలిసి వస్తారు కాబట్టి, అత్తాకోడలు చాలా ఫంక్షన్స్లో కలుస్తుంటారు కాబట్టి కలుస్తుంటాము. విజయమ్మ గారితో అయితే డైరెక్ట్గానే మాట్లాడవచ్చు, ఆ మాత్రం స్వతంత్రం ఉంది కాబట్టి. బట్ జగన్మోహన్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు కూడా, ప్రోటోకాల్స్, సెక్యూరిటీ, సంఘ సమాచారం ఉంటాయి. ఎంతమందికైనా మాట్లాడతాడు, ఎంతమందికని చెప్పి ఆయన కూడా ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాడు. మనం అది కూడా ఆలోచించాలిగా. సార్, యాక్చువల్లీ ఇది పర్సనల్ క్వశ్చన్, మీరు ఆ టాపిక్ తీశారు కాబట్టి నేను అడుగుతున్నాను. సాధారణంగా మీరు అన్నారు ఏ ఫంక్షన్ వచ్చినా సరే అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి వస్తారు అని. మీరేమో చాలా సాన్నిహిత్యం ఉన్నట్లుగా చెబుతున్నారు, మీడియాలో ఏమో వాళ్ళిద్దరికి పడదు అన్నట్టుగా వార్తలు ఉంటాయంటే మీరేం చెప్తారు, ఎలా ఉంటారు అత్త కోడళ్ళు ఇద్దరు? విజయమ్మ గారు, షర్మిల, సారీ, విజయమ్మ గారు, భారతి గారు బానే ఉంటారు. భారతి గారు, షర్మిల గారు, భారతి గారు, షర్మిల గారు కూడా బాగానే ఉంటారు. ఈ అనవసరంగా ఈ దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానల్స్ చేసే పుకారులు తప్ప ప్రచారాలు తప్ప ఏం లేదమ్మా. అదే మన సామె చెప్తారు చూసారు, ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నవారని చెప్తారు. అంటే రాజకీయాల పరంగా మాత్రమే వీళ్ళలో ఈ దూరం ఉంటది. కానీ ఇదే చెప్తున్నాను కదా నేను, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో పిసిసి అయింది అనేసి అంటే అది కూడా ఎలక్షన్ స్ట్రాటజీ అను, అన్నా చెల్లెళ్ళ మధ్య ప్లే చేస్తున్నటువంటి ఎలక్షన్ స్ట్రాటజీ అని ఎందుకు అనుకోరు మీరు అంటున్నా నేను. అది కూడా ఉండొచ్చుగా, బీజేపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పరిస్థితి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పిలిచి అదే చెప్పుంటాడు, నీ పార్టీ చేత నీ చెల్లె చేత పార్టీ పెట్టించవా, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఏదో కొట్టుకుంటారా, సంఘ సమాచారం అనుకుంటారా, చీలిపోయే ఓట్లేయో, దాని మూలంగా బెనిఫిట్ నీకే వస్తుంది. నీకు బెనిఫిట్ వచ్చిందంటే మాకు బెనిఫిట్ వచ్చిందంటే నీ పార్టీ తరఫున ఎంపీలు గెలిచారంటే నా పార్టీ తరఫున గెలిచినట్టేనా ఇంక పోనీ. మరి బీజేపీ వాళ్ళతో మరి తెలుగుదేశం పార్టీతో గెలిచారండి అంటే వాడు కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఎలాగ గెలిచాను.